మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని, గౌరవం కూడా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు చెప్పండి. బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువుల పనులు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. అండ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.